Hello. Today we are going to learn some basic grammar rules. So English is a foreign language. So you should not be ashamed when you get mistakes when you are talking. So don't bother about it. If you get mistakes in your mother tongue, then we should be ashamed. So don't bother about it. Now today we are going to learn what are the బేసిక్ కాంపోనెంట్స్ ఇన్ ఎ సెంటెన్స్. అంటే ఏదైనా ఒక బాడీకి ఎట్లా అయితే పార్ట్స్ ఉంటాయో అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ కూడా దేర్ ఆర్ నంబర్ ఆఫ్ పార్ట్స్ ఆర్ గివెన్. ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ కెన్ బి డివైడెడ్ ఇన్ టు మెనీ పార్ట్స్. హియర్ ఐ హావ్ టేకెన్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అంటే విచ్ పార్ట్స్ ఆర్ దేర్? సో యాక్చువల్ గా అయితే మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీ ఫస్ట్ స్టాండర్డ్ ఎల్కేజీ యాజ్ ఎ టీచర్ గా యూ టు నో ఇట్. మనం ఒక మదర్ గా పిల్లలకు కూడా చెప్తూ ఉంటాం, అన్ని తెలిసినవి ఫండమెంటల్ థింగ్స్. సపోజ్ ఇఫ్ యూ గెట్ ఎ సెంటెన్స్ అప్పుడు మనకు డౌట్ వస్తుంది, అది విచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? ఏ బుక్ అన్నా అనుకోండి, బుక్ నౌన్, ఐ ప్రనౌన్, ఓకే బ్లాక్ అడ్జెక్టివ్, యూ కెన్ ఈజీలీ టెల్. Suppose if sentence, how it can be derived? Here I am going to explain you. Here one sentence is given, practice makes man perfect. This is a proverb also. Edaina oka paniki sadhana chala avasaram. Oka potter untadu, enta sepu chesthe enni saarlu chesthe appudiko perfection vastundi. Alage oka teacher untundi, ento saarlu enno saarlu cheppaga cheppaga she gets perfection. అలాగే మ్యాథ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వి గెట్ పర్ఫెక్షన్ ఆఫ్టర్ ఎ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. సో హియర్ నౌ జనరలీ వాట్ డు వి నో? నౌన్ వి నో వెల్. ఇన్ దిస్ సెంటెన్స్ వేర్ ఈస్ నౌన్? ఇమీడియట్లీ యూ కెన్ ఐడెంటిఫై, ఓ నౌన్ ఈజ్ ఎ నేమింగ్ వర్డ్. సో నేమ్ కెన్ బి గివెన్ ఫర్ పర్సన్, ప్లేస్, యానిమల్ అండ్ అ థింగ్. సో ఇందులో నౌన్ ఏది? Immediately we can identify man is the noun. So noun, oho person, పేరు. ఒక మనిషిని చూడగానే మనం ఒక పేరు పెడతాం, అరే బాయ్ గర్ల్ అని చెప్పేసి. అందుకని మ్యాన్ చూడగానే మనకి నౌన్ అని అర్థమైపోతుంది. నెక్స్ట్ కమ్స్ టు, నెక్స్ట్ మనం ఏమి అబ్జర్వ్ చేయగలుగుతాం? ప్రాక్టీస్ అండ్ ఫస్ట్ వర్డ్ ఉంది, అది చూడగానే మనకి వెర్బా ఏంటి అని వీ గెట్ ఎ డౌట్. కానీ PRACTICE ఇస్ ద నౌన్. ప్రాక్టీస్, ప్రాక్టీస్ అంటే మీకు తెలుగు మీనింగ్ తెలియదు. ఎక్సర్సైజెస్, నంబర్ ఆఫ్ టైమ్స్ డూయింగ్ ఎక్సర్సైజ్. ఈ సిఈ ఎప్పుడైతే ఉందో అది నౌన్ లోకి వస్తుంది. నౌన్స్ ఆర్ డిఫరెంట్ కైండ్స్, 4 types ఆఫ్ నౌన్స్ ఆర్ దేర్. మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ వేరే వస్తాయి, కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. సో దిస్ కమ్స్ అండర్ ప్రాక్టీస్. మీరు చూడగలరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, నెంబర్ ఆఫ్ టైమ్స్ పిల్లలు లెక్క చేస్తున్నారు, నెంబర్ ఆఫ్ టైమ్స్ చదువుతున్నాడు, ప్రాక్టీస్ మీరు చూస్తారు. ప్రాక్టీస్ కమ్స్ అండర్ నౌన్. ఓకే నెక్స్ట్ మేక్స్. మేక్స్ అనగానే ఓహో చేయడం, ఒక యాక్షన్, దట్స్ కాల్డ్ వర్బ్. వర్బ్ ఈజ్ ఎన్ యాక్షన్ వర్డ్. వర్బ్ ఈజ్ ఎన్ యాక్షన్ వర్డ్. మన పనిని వర్బ్స్, కాంజుగేషన్ ఆఫ్ వర్బ్స్ ఉంటాయి. మేక్ is the root verb. Make ki V2 ani meeku past tense lo vastundi, in further classes we can learn. Made, made, making ani cheppochu. So verb is an action word. Indulo pani ekkadundo telustundi, aha makes verb. And next last one, perfect. Perfect anagane manaku doubt vastundi, in which parts of speech it is, we get a doubt. So evaru perfect avtaru? ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అప్పుడు ఏమని పిలుస్తాం మనం? హీజ్ అ పర్ఫెక్ట్ మ్యాన్, హీజ్ అ కంప్లీట్ మ్యాన్. అంటే ఎవరిని డిస్క్రైబ్ చేస్తున్నాం? మ్యాన్ డిస్క్రైబ్ చేస్తున్నాం. కాబట్టి పర్ఫెక్ట్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ డిస్క్రైబ్స్ ఏ నౌన్ ఆర్ ఏ ప్రనౌన్, ఇట్ క్వాలిఫైస్. సో ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. ఇఫ్ యూ హ్యావ్ టైమ్, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, you tell your opinion in comment box whether you have understood or not. That's a boost for me.
I can do many more videos. So practice makes man perfect. Thank you.